నేను 1 year back ఫ్రాన్స్ అనే దేశంలో దేవుని సువార్త అందించడానికి వెళ్ళినప్పుడు ఫ్రాన్స్ లో ప్యారిస్ అనేటువంటి క్యాపిటల్ సిటీ ఉంటుంది. దాని క్యాపిటల్ సిటీ ఫ్రాన్స్ దేశపు క్యాపిటల్ సిటీ ప్యారిస్ అయితే అక్కడ ఒక టవర్ చూడటం జరిగింది. దాన్ని ఈఫిల్ టవర్ అంట. ప్రపంచ వింతలకు ఒక దానిగా పరిగణించబడతా ఉంది. ఎంత మెటల్ అంటే అది చాలా హైట్ అండి. మొత్తం ప్యారిస్ అంతా కనబడుతుంది. ఎక్కాను నేను. ఎక్కిన తర్వాత ఆ లిఫ్ట్లో అక్కడ కొంత షో ఒకటి చూపిస్తారనమాట. ఇది ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు, ఎంతమంది లేబర్ దీనికి వర్క్ చేశారు, ఆ డిజైనర్ ఎవరు, ఆ తర్వాత క్రింద ఉన్నటువంటి ఆ బేస్మెంట్, ఆ యొక్క పునాది ఎలా కట్టారు, మొత్తం అంతా చూపిస్తూ ఉంటారు. నేను తెలుసుకుంది ఏంటంటే ఈఫిల్ టవర్ మనకి పైకి అంత ఎత్తుగా కనబడుతుంది. సుమారుగా అంత ఎత్తు కనబడుతుంది కదా, అంత ఎత్తు కనబడుతుంటే సుమారుగా అంత లోతుకి క్రింద ఫౌండేషన్ ఉంది, పునాది ఉంది. అంత గొప్ప పునాది కింద ఉంది కాబట్టి ఆ టవర్ ఇప్పటికీ నిలబడే ఉంది. చాలా గాలిదుమలు వస్తున్నా, తుఫాన్లు వస్తున్నా ఆ టవర్ కదలట్లా. నేను అనుకుంటున్నాను ఇంకా దేవుని రాకల్లోనే అది పడాలి తప్పించి ఇంక ఎప్పుడు పడుతుంది. మరి ఎందుకు అది అంత స్ట్రాంగ్గా ఉంది ఆలోచన చేస్తే దాని ఫౌండేషన్ అంత స్ట్రాంగ్గా ఉంది కిందది. ఈరోజు మనం ప్రభు మీద మనం అనుకోవాలి, వాక్యం మీద మనం అనుకోవాలి. ఈరోజు నీ ఫౌండేషన్ ఎంత బాగుంటే నువ్వు అంత అద్భుతమైన రీతిలో నీ ఆధ్యాత్మిక జీవితం ఆశీర్వదించబడతా ఉంటుంది. మనం ప్రభువు మీద ఆనుకోవాలి. మన సొంత జ్ఞానం మీద కాదు, మన సొంత తెలివితేటల మీద కాదు, మన సొంత ప్రాపర్టీ మీద కాదు మన జ్ఞానం, మన యొక్క ఆధారపడేటువంటి అనుభవాలు. చాలా సందర్భాలు చెప్పాను. రాజమండ్రిలో ఒక ఆయన ఉన్నాడండి, కొడుకుని ఇండియాలో MBBS చేయించి అమెరికాలో మాస్టర్స్ చేయించాడు అండి. కార్డియాలజీ అత్యంత ప్రధానమైనటువంటి అవయవం గుండె అయితే దాని మీద ఏమంటే సర్జన్ ఏమంటే డాక్టర్లో ఏమండి రెండు చేతులు సంపాదిస్తారు కదా, ఒక చేయి కాదు రెండు చేతులు సంపాదిస్తారు. ఒక్క సర్జరీ చేస్తే కొన్ని లక్షల రూపాయలు అంటే అమెరికాలో మీరు చూడండి. అమెరికాలో డాక్టర్ అంటే ఇంకా చెప్పుకోకర్లేదన్నమాట, డబ్బుకు కొరత ఉండదు. ఇండియాలో డాక్టర్లని పట్టుకోలేం, అమెరికాలో డాక్టర్ అంటే ఇంకా మీరు జస్ట్ ఇమాజిన్. ఈ తండ్రికి ఏంటో తెలుసా, ఏదన్నా చెప్తే మా అక్కడికి అమెరికాలో డాక్టర్ మామూలు డాక్టర్ కాదు, డెంటిస్టో ఇవి కాదు, కార్డియాలజిస్ట్. మా కొడుకు ఉన్నాడండి, ఏదన్నా సరే మా కొడుకు చేయగలుగుతాడు. ఏదో నాకు ఏమైనా అనారోగ్యం వచ్చిందా వితిన్ మినిట్స్లో ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పంపిస్తాడు, ఇక్కడ ఆపరేషన్ చేయించేసుకుంటాను. మా డాడీ మా తండ్రి గారు ఆయన దగ్గరికి వెళ్ళారు, వెళ్ళి అయ్యా మీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వండి అయ్యా, మీ కొడుకు మీద ఆధారపడటం కాదు, మీ ధనం మీద కాదు, మీ కులం మీద కాదు, మీ అండఖండ బలాల మీద కాదు, దేవుని మీద ఆధారపడాలి మనిషి. దేవునికి మీ జీవితాన్ని ఇవ్వండి, దేవునికి మీ హృదయాన్ని ఇవ్వండి అని అంటే అతనికి చాలా వ్యంగ్యంగా మాట్లాడి మీరేం మాట్లాడుతున్నారని, మా కొడుకు అమెరికాలో డాక్టరు, ఏం తక్కువ మాకు, ఏం తక్కువ అని దేవుని సంఘానికి రావాలి నేను. కార్లు లేవా, బంగళాలు లేవా, ఆస్తిపాస్తులు లేవా, పేదోళ్ళకి చెప్పండి, వాళ్ళకి అన్ని కొరతలు ఉంటాయి. వాళ్ళు మందిరానికి వచ్చి ఆ కొరతలు తీర్చుకుంటాడు, అవసరాలు తీర్చుకుంటాడు. నాలని డబ్బు ఉన్నవాడికి ఎందుకు చర్చ్ అన్నాడు. ఏమంటే చర్చ్కి వచ్చేది ఏమంటే వాటి కోసమా, ఆత్మీయంగా ఎదగాలని, దేవుని వాక్యించేత బలాన్ని పొందాలనిగా. అతనికి అర్థం కాలేదండి, అతిశయించేటువంటి వాడు. ఒకరోజు కొడుకు వస్తున్నాడని చెప్పారు, మీరు నమ్ముతారండి, ఆ పట్టణం నుంచి కొంతమంది బంధువుల్ని స్నేహితులని అందరినీ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళారండి, గ్రాండ్ వెల్కమ్ ఇవ్వాలి నా కొడుక్కి ఎయిర్పోర్ట్లోనే గ్రాండ్ వెల్కమ్ ఇవ్వాలని చెప్పి సుమారుగా 5-6 కార్లు వెళ్ళారు, వేసుకుంటా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఫ్లైట్ వచ్చేసింది. బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు జరిగినటువంటి కార్యం ఏంటో తెలుసా, అందరూ దిగి వస్తున్నారు, అందరూ లగేజ్ పట్లు బయటకు వస్తున్నారు, కానీ ఈ యొక్క అమెరికా డాక్టర్ గారు మాత్రం రావట్లా. ఏమైంది రావట్లేదేంటి, అక్కడ బయలుదేరుతున్నప్పుడు ఫోన్ చేశాడు వస్తున్నానని ఫ్లైట్ ఎక్కే ముందు. చాలాసేపు అయింది, అందరూ వచ్చేసారు, లోపలికి వెళ్ళాడు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళని. అవండి ఆ పలానా ఫ్లైట్ రాలేదా, వచ్చిందండి. మరి ఏంటి ప్యాసింజర్స్ అందరూ కూడా ఇంకా రాలేదా అంటే అందరూ లగేజ్ తీసుకుని వెళ్ళిపోయారన్నాడు. ఏమైంది నా కొడుకు ఇంకా రావట్లేదు, చాలా యాంగ్జైటీతో ఆ ఎయిర్పోర్ట్కి కూడా ముందుగానే పెట్టించుకున్నాడు లగేజ్ త్వర త్వరగా వెళ్ళిపోవాలని ఉద్దేశంతో. ఇంకా రాకపోయేటప్పటికి ఎయిర్పోర్ట్ అథారిటీ అక్కడ US కాల్ చేశారు. ఏమైంది అని అంటే ఏం జరిగిందంటే అతడు ఎయిర్పోర్ట్కి రాగానే ఆ ఫ్లైట్ ఆ ప్రొసీడింగ్స్ అవుతున్న టైంలో ఆ కొడుకు హార్ట్ అటాక్ వచ్చిందట. యవనస్తుడే, గుండె నొప్పి వచ్చింది. రాగానే స్ట్రోక్ రాగానే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు, ఐసీయూలో జాయిన్ చేశారు. ఐసీయూలో జాయిన్ చేసి డాక్టర్లు చాలా ప్రయాసపడ్డారట, ఎందుకంటే తన కొలీగే కాబట్టి చాలా ప్రయాసపడ్డారు. కార్డియాలజిస్ట్ చాలా ప్రయాసపడ్డారు, కానీ ఎట్టకేలకు ప్రాణాన్ని మాత్రం దక్కించుకోలేకపోయాడు. ఆ వ్యక్తి ప్రాణాన్ని మాత్రం తిరిగిపోయలేకపోయారు. ఆ డెడ్ బాడీ, ఆ వ్యక్తి చచ్చిపోయాడు. చెప్పారట ఒక 4-5 రోజులు వెయిట్ చేయండి, డెడ్ బాడీ హైదరాబాద్కి వస్తుంది,
ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకుని మీ ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు అనగానే తండ్రి కుప్ప కూలిపోయాడండి. ఎన్నో ఆశలు, ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాడు కొడుకు మీద. నా కొడుకు అమెరికాలో డాక్టర్, ఇంతకాలం కష్టపడి చదివించాడు, ఒక్క నిమిషంలో ఆ క్వాలిఫికేషన్ ఎందుకన్నా పనిచేస్తుంది? ఇంకా ఆ డాక్టర్ సర్టిఫికేట్ ఎందుకన్నా పనిచేస్తుంది? ఇంకా ఎవడైనా ఆ డాక్టర్ సర్టిఫికేట్ యూజ్ చేసుకోగలడా? ఆ డాక్టర్ సర్టిఫికేట్ చింపేయడానికి తప్పించి ఇంక దేనికి పనిచేయదు అది. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డాడు, అమెరికాలో డాక్టర్గా ఉన్నాడు, ఏం సాధించాడు? ఏడ్చాడండి, ఏడ్చాడు, ఏడ్చాడు. కొడుకు మీద ఆశలు పెట్టుకున్నాను నేను, డబ్బు మీద ఆశ పెట్టుకుంటున్నావా నువ్వు? బంధువుల మీద ఆశ పెట్టుకుంటున్నావా? లోకం మీద ఆశ పెట్టుకుంటున్నావా? వాటి మీద ఆశ పెట్టుకోవద్దు నేను అంట్లా. దానికంటే ప్రధానంగా సర్వసృష్టికర్తను యేసు ప్రభువారు నీ కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభువు మీద ఆశ పెట్టుకుందాం మనం.